వృద్ధ భిక్షుకుడు అనే చందమామ కథ చెప్పుకుందాం పాపన్న ఉండే దేశంలో ఒకసారి యుద్ధ పరిస్థితి వచ్చింది పొరుగు దేశపు రాజు ఈ దేశంలోని కొన్ని భాగాలు తన రాజ్యానికి చెందాలని తగాదా తెచ్చి ఆ తగాదాను అంతకంత పెంచి చివరకు ఈ దేశంపై దురాక్రమణను పూనుకున్నాడు ఆయన సేనలు ఈ దేశంలోకి చొరబడి కొన్ని గ్రామాలను నగరాలను ఆక్రమించుకుని చివరకు ఒక కోట వద్ద నిలవరించబడ్డాయి అవి ఆ కోటను ముట్టడించి నెలల తరబడి యుద్ధం సాగించి కూడా దాన్ని లోబర్చుకోలేకపోయాడు యుద్ధ కారణంగా దేశంలోని ప్రతి గ్రామంలోనూ గ్రామాధికారికి ప్రత్యేకమైన పనులు ఏర్పడ్డాయి ఈ పనులు నిర్వర్తించడంలో పాపన్న తమ ఊరి గ్రామాధికారికి ఎంతో తోడ్పడ్డాడు గ్రామాధికారి కొంత యుద్ధ నిధి పోగు చేశాడు సేనలో చేరడానికి కొందరు యువకులను సంపాదించాడు ఆ డబ్బును యువకులను వెంటబెట్టుకుని పాపన్న రాజధానికి వెళ్ళాడు అక్కడి పని పూర్తి చేసుకుని పాపన్న తిరుగుముఖమై వస్తూ చీకటి పడే వేలకు ఒక గ్రామ సావడి చేరుకున్నాడు అక్కడ అతనికి అనేక మంది లాంటి వాళ్ళు ఒక గుంపుగా చేరి కనబడ్డారు అంతమంది బిచ్చగాళ్ళు అక్కడ పోగవటానికి కారణమేమిటని పాపన్న అడగ్గా విచ్చగాళ్లను గాలికి తిరిగే వాళ్ళను పట్టుకుని రాజధానికి పంపమని రాజాజ్ఞ అయ్యిందని తెలిసింది శత్రువుల వేగుల వాళ్ళు గూఢాచారులు మారువేషాలతో దేశమంతటా తిరుగుతున్నట్టు రాజధానికి తెలియవచ్చిందట ఈ బిచ్చగాళ్ళంతా ఆ ప్రాంతంలో పట్టుబడిన వాళ్ళు వాళ్ళల్లో కొందరు పాపనను గుర్తించి సంతోషం చెంది పాపన్న గారు మమ్మల్ని ఆకారణంగా భటులు పట్టుకున్నారు మీరైనా కాస్త మమ్మల్ని విడిపించి పుణ్యం కట్టుకోండి అని వేడుకున్నారు ఇంతలో మీకు వచ్చిన నష్టమేమిటి రాజాజ్ఞ అమలు జరగనివ్వండి మీకు కావలసిన తిండికేమీ లోపం రాదు ఈ జరుగుతున్న యుద్ధం ముగిసేదాకా కాస్త ఓర్చుకోండి ఆ తరువాత ఎప్పటిలాగే మీరు యథేచ్ఛగా తిరగవచ్చు అన్నాడు పాపన్న ఆ బిచ్చగలతో బిచ్చగాలలో ఒక వృద్ధుడు తెలిసిన వాళ్ళ నుంచి పాపన్న గురించి వివరాలు తెలుసుకుని సైగ చేసి పాపన్నను దగ్గరికి పిలిచి రహస్యంగా అయ్యా నాకు తమ వల్ల ఒక ఉపకారం కావాలి ఈ ఊరి కోట వెలుపల తూర్పున ఒక కాలిక ఉన్నది అక్కడ నా కొడుకు ఒంటికంటి వెంకడనేవాడు ఉన్నాడు నేనిలా చిక్కుకున్నానని వాడితో చెప్పి నేనిచ్చే పొట్లాన్ని వాడికి అందించాలి నేనిక ఎక్కువ కాలం బతకను ఈ పొట్లంలో నేను ఒక కొత్త మంత్రం రాసి ఉంచాను దాన్ని వాడికి మీరు చేర్చగలిగితే నా పని తీరిపోతుంది ఈ సహాయం చేయగలవాళ్ళు నాకిప్పుడు ఎవరూ లేరు అన్నాడు ఆ పొట్లాన్ని నాకిస్తే నేను నీ కొడుకు చేర్చుతాను అన్నాడు పాపన్న ముసలి బిచ్చగాడు ఆ చీకట్లో పాపన్న చేతిలో ఒక పొట్లం ఉంచాడు ఒక పాత గుడ్డలో కట్టిన ఆ పొట్లం అరిచేతి అంతా వెడల్పుగాను పలుచగాను ఉన్నది మర్నాడు పాపన్న కాలిక ఆలయాన్ని వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ ఒక యువకుణ్ణి చూశాడు వాడు వాడు పాపన్న వాణ్ణి నీ పేరేనా వెంకడు అని అడిగి వాడవునన్న మీదట నీ తండ్రి దీన్ని నీకు ఇవ్వమన్నాడు అంటూ పొట్లం వాడి చేతిలో పెట్టి నీ తండ్రిని అధికారులు పట్టుకుపోయారు అని చెప్పి దేవి దర్శనం చేసుకునేందుకు ఆలయం లోపలికి వెళ్ళాడు ఆ దేవాలయంలో నలుగురే ఉంటారు ఒకడు అర్చకుడు రెండోవాడు దేవాలయం నౌకరు మూడోవాడు వెంకడు నాలుగోవాడు వెంకడి సహచరుడును వెంకడు పొట్లం విప్పి తన సహచరుడు తెచ్చిన గుడ్డ పీలికను నీటిలో తడిపేసరికి సాంకేతిక లిపిలో రాసి ఉన్నది ఏదో బయటపడింది అందులో కొన్ని గీతలేవో ఉన్నాయి అదీగాక కొంత రాత కూడా ఉన్నది ఆ రాతలో పాపన్నకు సంబంధించిన విషయము లీలాగా ఉన్నాయి విషయాలిలా ఉన్నాయి ఇది తెచ్చేవాడే పరోపకారి పాపన్న రాజుకు స్నేహపాత్రుడు ఇతన్ని చెరలో పెట్టించు పాపన్న దేవాలయం నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఒంటికన్న వెంకడు అతన్ని సమీపించి మీరు మా ఆతిథ్యం స్వీకరించాలి పాపన్న గారు అమూల్యమైన సమాచారం తెచ్చినందుకు మీకు మా రాజుగారు గొప్ప బహుమానం ఇస్తారు ఇవాళ రాత్రే మన ప్రయాణం అన్నాడు అతను ఆ మాట అంటుండగానే అతని సహచరుడు అర్చకుడు వచ్చి పాపన్న చెరొకరెక్క పట్టుకున్నారు ఏమిటి దౌర్జన్యం నువ్వెవరు ఆ బిచ్చగాడి కొడుకువు కావా అని పాపన్న అంటుండగా దేవాలయం నౌకరు పెద్ద తాడొకటి పట్టుకొచ్చాడు ఇదంతా ఒక నాటకం మీరు మాకు ఉపకారమే చేశారు కానీ మిమ్మల్ని బంధించక తప్పదు మిమ్మల్ని విడిపించుకోవడానికి మీ రాజు మాకు అర్ధరాజ్యం ఇస్తాడో రాజ్యమంతా ఇస్తాడో చూడాలి అన్నాడు ఒంటి కన్నువాడు అదా సంగతి మీరు పూర్తిగా పొరబడ్డారు నేను మీరనుకున్నంత ముఖ్యుణ్ణి కాను నన్ను మీరు చంపినా మా రాజుగారు లెక్క చెయ్యరు యుద్ధంలో చచ్చే వాళ్ళతో పాటే నేనును కావలిస్తే నన్ను చంపండి కానీ అందువల్ల మీకింత పాపం తప్ప మరేమీ దక్కదు అన్నాడు పాపన్న వాళ్ళు అతని చేతులు కలిపి కట్టి ఒక కొట్టులోకి నెట్టి తలుపులు మూసేశారు గుడి ఉండే ప్రాంతం నిర్జనమైనది తాను కేకలు పెట్టిన పలికే దిక్కుండదని పాపన్న గ్రహించాడు గుడిలో వాళ్ళంతా శత్రువులు శత్రువుల మనుషులును ముసలి బిచ్చగాడు కూడా గూడాచారే వాడు రాజధానికి సంబంధించిన రహస్య మార్గాలు మొదలైనవన్నీ చిత్రించి తన కొడుకు అందజేశాడు ముసలివాడు పట్టుబడ్డాడు కానీ ఒంటికన్నువాడు స్వేచ్ఛగానే ఉన్నాడు వాడ రహస్యాలను శత్రురాజుకు చేర్చుతాడు పాపన్న అసాధారణ బలాద్యుడు కావడం చేత తన చేతికి కట్టిన తాళ్ళు వదిలించుకుని జరగగల దాన్ని ఎదురు చూస్తూ కొట్టులో ఉన్నాడు ఆ రాత్రి ఒంటి కన్నువాడు యోధుడి వేషంలో తన అనుచరుడితో సహా వచ్చి కొట్టు తలుపు తెరిపించి పాపన్నను బయటికి రమ్మని ఇక మనం మా రాజుగారి దగ్గరికి బయలుదేరుతున్నాం పెద్ద మనిషిలా మా వెంట రావాలి దారిలో నువ్వేదైనా కోతి పని చేశావో మా కత్తులు రుచి చూస్తావు వాటి రుచి నీకు తెలుసా అన్నాడు నాకు తెలీదు అసలు మీ చేతిలో కత్తులుండడమే తప్పు అంటూ పాపన్న ఒంటికంటి వాడి చేతి మీద బలంగా ఒక్కటి పెట్టాడు ఆ దెబ్బతో వాడి చేతి కత్తి కింద పడింది చెయ్యి నీళ్లకు పోయి చచ్చే బాధ పెట్టింది అది చూసి వాడి అనుచరుడు పాపన్నపైకి తన కత్తి ఎత్తాడు పాపన్న వాడి చేతి మీద కూడా బలంగా కొట్టి కత్తి కింద పడేయించాడు తరువాత అతను రెండు కత్తులు తీసి దూరంగా విసిరి పారేశాడు ఇంతలో అర్చకుడు నౌకరు బలమైన తాళ్ళు తెచ్చారు పాపన్న ఒంటి కన్నువాణ్ణి వాడి అనుచరుణ్ణి చచ్చేటట్టు తన్ని అర్చకుడు తెచ్చిన తాడు లాక్కుని వాళ్ళిద్దరిని పెడరెక్కలు విరిచి కట్టి భయంతో కంపించిపోతున్న అర్చకుణ్ణి గుడి నౌకరును కూడా అలాగే కట్టి నలుగురిని గదిలోకి తోసి తలుపు బిగించాడు తరువాత అతను గ్రామాధికారి ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి తనకు నలుగురు గూఢాచారులు చిక్కారని వాళ్లను పట్టుకుపోవడానికి భటులు కావాలని చెప్పాడు భటులు వచ్చి నలుగురిని వశపరుచుకున్నారు ముసలి బిచ్చగాడు పంపిన సంకేత సందేశాన్ని ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు పాపన్న వాళ్ళ వెంట రాజధానికి వెళ్ళి రాజుగారికి జరిగినదంతా సవిస్తరంగా చెప్పాడు రాజుగారు ఖైదీ బిచ్చగాళ్ళలో నుంచి ముసలి బిచ్చగాని ఏరి విచారించగా వాడు శత్రురాజు పినతండ్రి అని ఒంటి కన్నువాడు ఆయన కొడుకేనని బయటపడింది తరువాత రాజుగారు శత్రురాజుకు మీ పినతండ్రి ఆయన కొడుకు మాకు బందీలుగా చిక్కారు మీ సేనలు వెంటనే మా రాజ్యం వదిలిపోవాలి యుద్ధ నష్టం కింద మీరు లక్ష వరహాలు చెల్లించాలి లేని పక్షంలో మీ పినతండ్రి తల ఆయన కొడుకు తల తీయించి మీతో యుద్ధం కొనసాగిస్తాం అని కబురు చేశాడు తన వాళ్ళను విడిపించుకోగలందుకు శత్రురాజు షరతులన్నిటికీ ఒప్పుకున్నాడు దేశానికి యుద్ధ భయం తీరిపోయింది ఇతర యోధులతో పాటు పాపనకు కూడా రాజుగారు మంచి సన్మానం చేశారు కథ సమాప్తం శుభం